వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దమ్మనపేట గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన టీఎస్ డిస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. బోయినపల్లి మండల కేంద్రంలో జెండా పండుగ నిర్వహించిన తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి వీరికి స్వాగతం పలికారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, శ్రీవారి పట్ల నాకు అపార ఆత్మవిశ్వాసం ఉందని, లోక కళ్యాణం కోసం స్వామిని ప్రార్థించానని, దేశంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే మన దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, టీటీడీ చైర్మన్తో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధులందరూ బాగా పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తద్వారా వారందరూ ప్రజలందరికీ సేవ చేయాలని స్వామిని ప్రార్థించాలని అన్నారు. కార్యక్రమంలో స్పీకర్తో పాటు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, భరత్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. కెమెరా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు విచ్చేసి బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు మిత్రుల సహకారంతో గిరిజన ప్రాంత విద్యార్థులకు బుక్కులను అందజేయడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచుల లక్ష్మి, బాల్య నాయక్, ఎంపీటీసీ కవిత, అంబర్ నాయక్, విద్యా కమిటీ చైర్మన్ చంద్రమౌళి, మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, టౌన్ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, ప్రధాన ఉపాధ్యాయులు కుమరయ్య భాస్కర్, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ భీమ్లా నాయక్, ఉపాధ్యాయులు భరత్, బాల్య నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు శ్రీ నారాయణ గారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తమ్ముడు చంద్రమౌళి గారు ఈ స్కూల్ కమిటీ చైర్మన్గా, సర్పంచ్ అమ్మ, పెద్దలు హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా జగదాంబ తండ సర్పంచ్, బాలియ నాయక్, ఉప సర్పంచ్ మోహన్, ఎంపీటీసీ అంబర్ నాయక్, అదేవిధంగా మా సహచరులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట పాలకవర్గ సభ్యులు, మా సోదరుడు భీమ్ల నాయక్, ఇతర పెద్దలు ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు నోట్బుక్స్ ఇచ్చే ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించి, వారు వారి మిత్రుల వీరి ప్రోత్సాహంతో, వారి మిత్రుల ఆర్థిక సహాయంతో ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తూ కూడా చంద్రమౌళి గారి నేతృత్వంలో నడుస్తున్న యాజమాన్యాన్ని కూడా నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు. బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజు తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జెండా పండుగ నిర్వహించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ చర్మిలారెడ్డి గత కొన్ని రోజులుగా నెలలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఏం జరుగుతుందో అని ప్రజలందరికీ తెలుసునని అదే ఉద్దేశంతో షర్మిలారెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో 2023లో వైఎస్ పాలన వస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్లు సత్యరాజ్ వర్మ, చొక్కాల రాము, బోయనపల్లి మండల నాయకులు అనుమల శ్రీకాంత్ రెడ్డి, కడుదుల నాగరాజు రెడ్డి, మాండ్యా లక్ష్మీ నారాయణరావు, మహిపాల్ నాగరాజు, రాజు, వేణు తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఏదైతే తండ్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల కోసం యాదిలో వైఎస్ఆర్ యాదిలో ఈ జెండా పండుగ ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి మండల కేంద్రాలలో ప్రతి డిస్టిక్లలో జెండా ఎగరేయాలని చెప్పి అధిష్టానం చెప్పడం జరిగింది. మా కుటుంబ సభ్యులందరూ మరి మనం గ్రామ గ్రామాన వాడ వాడలా జెండా ఎగరేసి వారిని మన జెండా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో మొదటగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి అమ్మ షర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు రాజన్న యాదిలో జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవడం హర్షణీయమని, ఈ కార్యక్రమం ద్వారా యావత్తు సమాజానికి నేటి వరకు ఇతర పార్టీలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకు షర్మిలమ్మ గారి అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రానున్న రోజులలో షర్మిలమ్మ గారి రాజ్యమే రాబోతుంది కనుక దయలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మగారిని ఆశీర్వదించి జీవించి హక్కున చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కోడూరి బాలలింగం సేవా సమితి ద్వారా తన సొంత ఖర్చులతో పొత్తూరు గ్రామం చిత్తూరు జిల్లా నుండి ఆయుర్వేదిక్ బ్రదర్స్ టీ కనకయ్య, టీ శంకర్, టీ చందు కాళ్ళు చేతులు చచ్చుపడి నడవలేని స్థితిలో ఉన్న గజ్జల హర్షితకు వైద్యం ప్రారంభించారు. యూట్యూబ్లో వీరు పరిచయమై వీరి పూర్వీకులు 16వ శతాబ్దం నుండి ఆయుర్వేదిక సేవ చేస్తున్నారు. కోడూరి బాలలింగం ఇలా అనారోగ్యానికి గురైన కుటుంబాలకు చికిత్స అందించడానికి సిద్ధపడ్డారు. పేదవారిని ఆదుకోవడంలో తమ వంతు కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు. వీరు అంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి వైద్యం చేయడం ఎంతో ఆనందనీయంగా ఉందని చెప్పచ్చు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు భయంకర శ్రీనివాస్, చిక్కోటి అనిల్ కుమార్, దొంతుల ప్రతాప్, భుజంకర్ సందీప్, గజ్జల అర్జున్ తదితరులు పాల్గొన్నారు. కోడూరు బాలలింగ సేవా సమితి ద్వారా వీరిని యూట్యూబ్లో వీరి యొక్క వీళ్ళు చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళ ఇది గ్రామం పొత్తూరు కాబట్టి వీళ్ళు కనకయ్య, శంకర్, చందు వీళ్ళు బ్రదర్స్. వీళ్ళు 16వ శతాబ్దం నుండి వెళ్ళి ఆయుర్వేదిక్ మందుల ద్వారా వీళ్ళు ఈ మందులు ఎంతో చేస్తే ఎంతమందికి న్యాయం చేయడం జరిగింది. వీళ్ళ సేవలను ఇలా గుర్తించి ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి బాధ్యతలు బాలింగం గారు, ఇంకా ఈ టీం వీళ్ళు ముగ్గురు ఈ బ్రదర్సు ఇంకా 3 ప్రాంతాలకు పోతుర్రు. వీళ్ళు అంత దూరం నుంచి రావడం వీళ్ళని అభినందిస్తున్నాను. మళ్ళీ చిన్న వయసులో కూడా వీళ్ళు ఇంత సేవ చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం. కూడా ప్రజలకు అందరికి సేవలు చేసేటందుకు కోడూరు బాలింగం గారు ముందుంటారు. పూర్వీకుల కాలం నుంచి మేము ఆయుర్వేదం చేస్తూనే వస్తున్నారు. అది మాకు నేర్పించారు కాబట్టి మేము యూట్యూబ్లో పెట్టుకుంటూ, అంటే ఈ ఆయుర్వేదం అనేది నమ్మకుండా చాలామంది నమ్మేదిలే, ఇంతముందుగానేది మెడిసిన్సే యూజ్ చేసేది. కానీ యూట్యూబ్ ద్వారా వీడియోస్ చూసి మా దగ్గరికి చాలామంది వచ్చి ట్రీట్మెంట్ కావాలి మాకు, మేము ఆయుర్వేదంలో నమ్మతామనే కొద్దికి మేము యూట్యూబ్లో వీడియోస్ చేసి దాన్ని చూసి మాకు చెప్పినారు కాబట్టి మేము ఎంత దూరం వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. రిజల్ట్ అనేది మేము తెలియజేయడం అయింది ఈరోజు. తెలంగాణ ఏర్పడిన 7 ఏళ్ల కాలంలో దళితుల సంక్షేమం ఎక్కడ పోయిందని శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా వాటిని దారి మండించిన ముఖ్యమంత్రికి దళితుల సంక్షేమం గురించి మాడే అర్హత లేదన్నారు. సుమారు 35,000 కోట్ల రూపాయలను తమకు కమిషన్లు ఇచ్చే కార్యక్రమాల కోసమే దారి మళ్లించి దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వం వారి సాధికారిత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 7 సంవత్సరాలు గడిచిందో మన 8వ సంవత్సరం కొనసాగుతుంది నడుస్తుంది. 7 సంవత్సరాలలో దాదాపు 35,000 కోట్లు దళితుల సంక్షేమార్థం వెచ్చించవలసినటువంటి బడ్జెట్ లో కేటాయింపు చేయబడ్డ నిధులు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా ఒక విధంగా దళితులకు వెన్నుపోటు ఒడిచి ఆ 30,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేసి అది దారి పండించుకున్నాడు. 35,000 కోట్లు ఉన్నాయి కదా ఆయన, 3 ఎకరాల భూమి కొంటే అలాంటి ఎకరా 10 లక్షలు దొరుకుతుంది. అలాంటి 10 సంవత్సరాలు కనీసం 10 లక్షలు పర్ ఎకర్ అంటే 30 లక్షలకు ఏదైతుందో ఒక కుటుంబం స్థిరపడుతుండే, 30 లక్షలకు ఒక కుటుంబం స్థిరపడుతుండే నువ్వు కెటాన్ చేయలేదే. ఇవన్నీ వాళ్ళకు ఒక కుటుంబం స్థిరపడటానికి. రుద్రంగి మండలంలోని కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షాలు కురిసిన ప్రతిసారి రైతుల పొలం నుండి వచ్చే నీటితో ఆర్ఎన్బి రోడ్డు చెడిపోయి ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు అన్నారు. వర్షాలకు రైతులు తమ పొలాల్లోని నీటిని రోడ్డుకు విడిచిపెట్టడంతో ఈ దుస్థితి నెలకొంటుందని, కొంతమంది రైతులు రోడ్డు వరకు పొలాలు వేయడంతో వర్షపు నీరు నేరుగా రోడ్డుపైకి రావడంతో మనాల వెళ్లే ప్రధాన రహదారికి ముందు గండిపడి కయ్యల కోయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు చొరవ చూపి కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఆర్ఎన్బి నిబంధనల ప్రకారం రోడ్డును విస్తరించి ప్రజలకు వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి రుద్రంగి గ్రామంలో స్థానిక మానాల దారి దగ్గర మాత్రం రోడ్డుకి ఇరువైపులా కొందరు వ్యవసాయ రైతులైతేనేమి ఇంకా కొందరు మరి రోడ్డుకు దగ్గర దాకా వరినాట్లు వేయడం జరిగింది. దానివల్ల మరి వాళ్ళ పొలాల్లో ఎక్కువ నీళ్ళు అయినాయి కూడా గన్లు తెంపి తెంపడం వల్ల వాహనదారులకు కానీ మరి నడిచిపోయే వాళ్ళకు కూడా కనీసం స్థలం లేకుండా అయిపోయింది రోడ్డు మీద. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు మరి ఇక్కడికి వచ్చి ఈ మరమ్మతులు తాత్కాలికం కాదు, మరి ఎప్పటికీ ఉండిపోయేలా మంచిగా ఉండేలాగా ఇక్కడ రహదారులు ఏర్పడి ప్రజలకు మరి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా రుద్రంగి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా మరి ఆర్ఎన్బి అధికారులకు విన్నయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రైతులు ఎవరైనా సరే రోడ్డుకి ఇరువైపులో మరి 55 ఫీట్లు ఉందా ఎంత ఉంది, ఆ రోడ్లు అప్పుడే వరే చేయండి. ఇప్పుడు కనీసం ఒక బండి వస్తే వెహికల్ పోవడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. తొందరగా మరి చర్యలు తీసుకోవాలి, వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. ఆర్ఎన్బి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.